దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. ఈ వాగ్దానం మంచి దేవుడు మన అందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరటానికి మనం ఏం చేయాలి? భక్తుడైన యిర్మీయా ద్వారా తన ప్రజలైన ఇజ్రాయేలీలకు ఆయన తెలియపరుస్తున్న మాట చూడండి. ఇదే 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటున్నారు, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి నా నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. నిజంగా ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకిస్తే ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే ముందుగా మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన విధులను నిబంధన వాక్యాన్ని అనుసరించి నడవాలంట. అలా నడిస్తే ఏం జరుగుతుంది? ముందుగా ఆయన మనల్ని తన జనులుగా స్వీకరిస్తాడంట. మనకు ఆయన దేవుడుగా ఉంటాడంట. అప్పుడు చక్కని పేరు పెడతాడు. ఏ పేరు? చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడతాడు. పేరు పెట్టడమే కాదు, మన బ్రతుకును అలా మారుస్తాడు. ఎలాగా? చక్కని ఫలాలు ఫలించేటట్టుగా. ఎప్పుడు 365 రోజులు పచ్చగా ఉండే ఒలీవ చెట్టులాగా మన జీవితాన్ని ఆయన మారుస్తానంటున్నారు. 365 రోజులు పచ్చగా ఉండే చెట్టు అది ఒలీవ చెట్టే. అలాంటి చెట్టులాగా మన జీవితాన్ని మారుస్తానంటున్నారు. చక్కటి ఫలాలు ఫలించే చెట్టుగా మారుస్తానంటున్నారు. అయితే అలా మార్చాలంటే మనం ఆయన వాక్యాన్ని ఆయన నిబంధనల్ని శ్రద్ధగా మనం గైకోవాలి. ఆయన జనంగా మనం మారాలి. అయితే అలా ఆయన నిబంధన ఏంటి? మనం అంతకుముందు అధ్యాయాలు మనం పరిశీలిస్తే అంతకుముందు 9వ అధ్యాయంలో 24వ వచనంలో అంటారు, అతిశయించేవాడు దేవుణ్ణి బట్టి అతిశయించాలి, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించు దేవుణ్ణి బట్టి అతిశయించాలి అంటారు. మనకి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సింది. మనకున్న అందచందాలను బట్టి కాదు, మనకున్న ఉద్యోగాలను బట్టి వ్యాపారాలను బట్టి కాదు, మనం నమ్ముకున్న మన దేవుడు ఈ సకల జగత్తును సృష్టించి శాసిస్తూ పరిపాలిస్తున్న ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఆయన బట్టి ప్రజల ముందు గర్వంగా, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, నేను నమ్ముకున్న దేవుడు ఆయనే సృష్టికర్త, నేను నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పది అంటూ ఆ దేవుణ్ణి బట్టి మనం అతిశయంగా ఉండాలి. ఆయన్ని బట్టి అతిశయంగా చెప్పుకోవాలి. అలా ఎవరు చెప్పుకుంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆనందించడమే కాదు, వారిని ఆయన ప్రజగా స్వీకరిస్తాడు, వారికి ఆయన దేవుడిగా ఉంటాడు. అది ఉండటమే కాదు, వారి జీవితాన్ని చక్కగా ఎప్పుడు ఉండేటట్టుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, చక్కని ఫలాలు ఫలించేటట్టు చేస్తాడు. ఇది మొదటి మాట. ఇక రెండవది మనం చేయాల్సింది ఏంటంటే, 10వ అధ్యాయం 20వ గ్రంథంలో ఆయన 2వ వచనంలో చెప్తున్నారు, అన్యజనుల ఆచారాల్ని అభ్యసించొద్దు. అన్యజనుల ఆచారాలు మనకొద్దు. వాళ్ళు అమావాస్య పౌర్ణమి వారు పాటిస్తూ ఉంటారు. వారు మంచి రోజు చెడ్డ రోజు అని పాటిస్తూ ఉంటారు. మనం వాటిని పాటించొద్దు. ఆ ఆచారాలు మనకొద్దు. వారు శుక్రవారం డబ్బులు ఎవరు, మంగళవారం డబ్బులు ఎవరు, ఇదిగో ఇట్లాంటివి ఆచారాలు అన్నమాట. ఆషాఢ మాసంలో కొన్ని ఆచారాలు, ఇంకా రకరకాల ఆచారాలు అన్య జనాంగానికి ఉన్నాయి. అలాంటి ఆచారాలను మనం దూరంగా ఉందాం. మనం దేవుని ప్రజలుగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టమైన ప్రజగా. ఎందుకంటే అలాంటి అన్యుల ఆచారాలని మనం పాటిస్తే మన దేవుడు తన ప్రజగా స్వీకరించడు.
ఆయన ప్రజగా స్వీకరించాలంటే ఆయన చెప్పినట్టుగా అన్య జనుల ఆచారాలకు మనం దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. దేవుని ప్రజగా ఒక ప్రత్యేకంగా మనం ఉండాలి. ఇంకా మనం చేయాల్సిన మూడో పని ఏంటి? అక్కడ అంటున్నాడు, ఆకాశమందు అగపడు చిహ్నములకు భయపడొద్దు అంటున్నాడు. అంటే ఆకాశమందు కనపడు చిహ్నాలంటే ఏంటి? సూర్యగ్రహణం అంటారు చూడండి, చంద్రగ్రహణం అంటారు. అంటే ఈ సూర్యగ్రహణానికి జనం భయపడతా ఉంటారు, చంద్రగ్రహణానికి జనం భయపడుతూ ఉంటారు, అమావాస్యకు జనం భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఆకాశంలో కనపడే సూచనలకి మనం భయపడొద్దండి. వాటికి మనం భయపడటం వల్ల ఆయన తన జనంగా తన ప్రజగా ఆయన మనల్ని స్వీకరించును. కనుక ఈ మూడు మంచి పనులు మనం చేస్తే ఆయన తన ప్రజగా మనల్ని స్వీకరిస్తాడు, మనకు దేవుడుగా ఉంటాడు. అప్పుడు మన జీవితాన్ని చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టులాగా ఆయన మార్చేస్తాడు. ఈ మూడు పనులు మనం చేద్దామా? దేవుణ్ణి బట్టి అతిశయిద్దాం. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన బట్టి అతిశయిద్దాం. రెండవది, మనం అన్యజనుల ఆచారాల్ని మనం పాటించొద్దు, అన్యజనుల ఆచారాలకు మనం దూరంగా ఉందాం. మూడవది, మనం ఆకాశమందు కనపడే ఆ చిహ్నాలు నేను మీకు చెప్పాను కదా, అలాంటి వాటిని చూసి మనం భయపడొద్దు. మన దేవుడు ఉన్నాడు మనకి, ఆయన మనకుండగా మనకు అన్ని మంచి రోజులే, మనకు అన్ని మంచి శకునాలే, మనకు అన్ని శుభాలే. కనుక ఈ లోకంలో ఉన్నవారికి అశుభం అని వాటిని చూసి భయపడుతూ ఉంటారు. మన దేవుడు మనకుండగా అన్ని గడియలు మంచి గడియలే, అన్ని రోజులు మంచి రోజులే, అన్ని పరిస్థితులు మనకు అన్ని మంచి పరిస్థితులే. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళదాం. అలా జీవించడం వల్ల ఆయన వాక్యాన్ని మనం గైకున్నట్టు, ఆయన వాక్యాన్ని గైకుంటే, ఆయన కట్టడను మనం గైకుంటే, ఆయన ప్రసగా మనల్ని స్వీకరిస్తాడు, మనకు ఆయన దేవుడిగా ఉంటాడు, మన జీవితం పచ్చగా ఉండేటట్టు చేస్తాడు, చక్కగా ఫలించేటట్టు చేస్తాడు. అలా మనందరి జీవితాలు ఉండునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారి జీవితం 365 రోజులు పచ్చగా ఉండునట్లు, అంత మాత్రమే కాదు చక్కని ఫలములు గల చెట్టులాగా వీళ్ళు ఫలించినట్లుగా నీ ప్రజల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.